హే ఎన్నాళ్ళైనా నిన్ను చూసి. యా అవును, ఇన్స్టాలో ఇప్పుడు 300 ఫాలోవర్స్ ఉన్నప్పుడు కలిసాము. మళ్ళీ 3K ఫాలోవర్స్ వచ్చేంత వరకు గుర్తు రాలేదా? యా ఇంకేంటి విశేషాలు? ఏముంటే అదే రొటీన్ లైఫ్. అసలు మన కాలేజెసే బాబు, ఆ రోజులు ఆ రక్ష వేరే ఉండే. అసలు ఇప్పటికీ ఆ మెమరీస్ అన్ని నా కళ్ళ ముందేనా తెలుసా? యా రోజుకొకటి ప్రపోజ్ చేసేవాళ్ళు. లంచ్ బ్రేక్ అయితే చాలు, సీనియర్స్ జూనియర్స్ టీచర్స్ కి తేడా లేకుండా అందరూ మన ఫ్లోర్ లోనే ఏడ్చేవాళ్ళు. సిలి. ఏమో నేను అవన్నీ పెద్దగా గుర్తుపెట్టుకోలే. మళ్ళీ ఇందాక అన్ని కళ్ళ ముందు తిరుగుతున్నాయని చెప్పు. యా ఇప్పుడు ఎందుకో కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. అవును, అప్పట్లో అనిల్ గాడు నీకు లైన్ వేసి నాకు ప్రపోజ్ చేశాడు, గుర్తుందా? ఏమోనే నాకు అవన్నీ గుర్తులేవు. అవును నీకు మెమరీ కొంచెం తక్కువే. అప్పట్లో ఎగ్జామ్స్ లో కూడా నేనే నీకు చూపించా ఒకసారి. అవును ఇందాకేదో చెప్పాను మర్చిపోయాను. ఆ అనిల్ గాడు వాడు మళ్ళీ నాతో. నువ్వు ఇంకా మారలేదే, యు ఆర్ స్టిల్ ద సేమ్. అబి అబి ఏమైంది దీనికి? అబి 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 ఏమైంది? అరే దీనికి ఇంకా తగ్గలే. పెట్టమని చెప్పాలి, అందరూ దిష్టి పెడుతున్నారు. పింపుల్ వచ్చేసింది, ఎలా కవర్ చేసుకోవాలి? హే సో అబి, ఈవినింగ్ బాస్ మీటింగ్ ఉందన్నారు కదా, ఐ హ్యావ్ అన్ ఐడియా టు డిస్కస్. సో ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్ టు గెట్ ద బ్రాండ్ రీచ్ ద హౌస్ హోల్డ్స్. ఒక్క నిమిషం. యా యు కంటిన్యూ. ఓకే సో యాజ్ ఐ వాస్ సేయింగ్, ద మెయిన్ టార్గెట్ ఇస్ హౌస్ వైఫ్స్. కాబట్టి ఈ ప్రోడక్ట్ మనము ఆ టార్గెట్ వరకు రీచ్ అవ్వాలంటే. సారీ స్మజ్జేందేమో అని చెప్పి. యా యా యూ కంటిన్యూ. ఓకే సో ఐడియా ఏంటంటే దీన్ని మనం ఇంట్లో ఖాళీ వీడందరికీ హాయ్ చెప్పి మన దగ్గర వచ్చేలా ఉన్నాడు. కట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సో ఎలాగో వాళ్ళు చూసేది సీరియల్సే కాబట్టి వై డోంట్ వి ఇంటిగ్రేట్ ఇన్ టు ద సీరియల్స్ ఇట్ సెల్ఫ్, అంటే యూట్యూబ్ వీడియోస్ లాగా. వాడందరికీ హాయ్ చెప్పి మనల్ని పలకరించకుండా వెళ్ళిపోయాడు ఏంటి, బాగానే ఉన్నాం కదా. ఎక్స్క్యూజ్ మీ అబి, ఇది కొంచెం సీరియస్. ఏంటిప్పుడు మన టార్గెట్ ఆడియన్స్ హౌస్ వైఫ్స్ అంతే కదా. సో ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఐ థింక్ నో వన్ హ్యాస్ ఎవర్ థాట్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ ద బాక్సింగ్ రింగ్. సో బ్రేస్ యువర్ సెల్ఫ్. ఏంటి ఎలాగో సీరియల్స్ అండ్ హౌస్ వైఫ్స్ ఒక ఎపిక్ కాంబో కదా, వై డోంట్ వి పుట్ ఇట్ ఇన్ సీరియల్ ఇట్ సెల్ఫ్? దాన్ని ఏదో అంటారే ఇంటిగ్రేట్. హా ఇంటిగ్రేట్, వాట్స్ ఇట్? నీకు చెప్పాను చూడు, వెరీ నైస్. ఐలైనర్ స్మచ్ అయినట్టుంది. వాట్? అవునా? సెట్ చేసుకునేటప్పుడు నేను ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది. నువ్వు కానీ ఏంటి కొత్త చెప్పులా? ప్రైజ్ ఎంతో గెస్ చెయ్యి. ఇప్పుడు గెస్ ఎందుకు లేవు, ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటావు కదా, చెప్పాయి. 199 ఓన్లీ. ఓ వావ్ అభిజ్ఞ, 199 మాత్రమే నన్ను తోప్ అభిజ్ఞ, అంత తక్కువ ప్రైస్కి. మనం వేసుకునేది వర్త్ ఉంటేనే మనకి వర్త్ ఉంటుంది బేబీ, గుర్తుంచుకో. నీకు జయలేశ్రీ. హే ఆర్డర్ వచ్చింది ఎవరిది? పూజిత మాట్లాడతాం. హే హాయ్. వీళ్ళు ఏం మాట్లాడుకుంటుండొచ్చ? అసలు 199కి అలాంటి చెప్పులు నా లైఫ్ అంతా వెతికినా దొరకవు, దొరికినా సెట్ అవ్వవు. అసలు అలాంటివి ఎలా దొరుకుతాయి దానికి, అలా ఎలా సెట్ అయిపోతాయి? అందరు సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టడం తెలిసిన వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది. తోపది. అసలు ఇవాళ ఆఫీస్లో అంతా మన గురించి మాట్లాడుకుంటుండొచ్చు. అసలు నన్ను అడిగితే చెప్పేదాన్ని కదా ఇక్కడికున్నాను, టూ మచ్. అదే పరిస్థితి, నేను అవన్నీ కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి 3 అయింది. ఓ అవునా, ఇందాకేంది అభినందన మాట్లాడుతున్నావు? ఓ
అదా కొత్త చెప్పులు కొనిందంట మేడం గారు చూపిస్తుంది. నేను అవి ఎప్పుడో 99కే కొని వాడి పడేసా కూడా. మళ్ళీ ఎందుకులే, చెప్తే ఫీల్ అవుతుందని చెప్పలే. గైస్ నేనే చేశాను. అసలు మనకు తెలిసిన అమ్మాయిలు సగం మందికి వంట వండడం రాదు, మిగతా సగంకి సరిగ్గా వండడం రాదు. మనకి రెండు తెలుసు అంటే మమ్మీ కరెక్ట్ చెప్తుంది. సండే రోజు పుట్టాగా టైం తీసుకొని ఇచ్చాడు తిరు నాకు అందం. హే నిన్న సన్సెట్ పిక్ చూసిన అసలు తీసింది నువ్వేనా? అసలు ఫోన్లోనే అంత మంచిగా తీయగలుగుతున్నామంటే నువ్వు టాప్. నువ్వు ఫిక్స్ అయిపో, నువ్వు టాప్. ఏది ఆ సన్సెట్ పిక్? అది తీసింది నేనే, నా ఫోన్లో ఛార్జింగ్ లేక. అది తీసింది సిరియే, కాకపోతే అంత మంచి పిక్చర్ మీద టెక్స్ట్ ఏం పెడతామని కింద చిన్నగా పీసీ అని ట్యాగ్ చేశాను. చూడలేదా, పెద్ద పెద్ద సినిమాలోనే క్రెడిట్లు ఇవ్వకుండా సీన్లు దొబ్బేస్తుంటే. మనం ఒక చిన్న పిక్చర్ తీసినందుకు క్రెడిట్ ఇచ్చామంటే ఎంత గ్రేట్ అసలు. షబాష్. హే, ఈ డ్రెస్ చాలా బాగుంది. అసలు మనం ఏది వేసుకున్నా బాగుంటుంది. కానీ ఎందుకు నీకు సూట్ అవ్వదు అనిపిస్తుంది? ఆడుంది చాలా. అసలు వాడికి ఏం తెలుసే ఫ్యాషన్ సెన్స్? నువ్వు ఇంత బాగుండేసరికి చూసి తట్టుకోలేకపోతున్నాడు. చిల్, అవేవి పట్టించుకోకు, నువ్వు అదిరిపోయావంతే. మీరు ఫ్యాషన్ అప్గ్రేడ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ టు కిరాక్ స్టైల్. అసలు బయట ఎంత పొల్యూషన్ ఉందో, ట్యాన్ అయిపోయాం ఫేస్ అంతా. హే హాయ్. హాయ్. రోజు ఈ టైంకి వస్తుంటారు ఆఫీస్కి? అంటే ఆఫీస్ 10 గంటలకు ఉంటే 11కి వస్తే బాగోదు కదండి. అంతే కదా. ఆ ఇట్ ఇవ్వండి, నేను పట్టుకుంటా. ఇట్స్ ఓకే. అయ్యో పర్లేదు, ఇవ్వండి. పర్లేదు, అలా కాదు, పర్లేదు, నేను పట్టుకుంటాను. పర్లేదు, గివ్ ఇట్ టు మీ. పర్లేదండి, పర్లేదు, ఇవ్వండి. అసలు ఈ మధ్య చిక్కిపోయారు, ఇవ్వండి. ఏమన్నారు? అదే జాయిన్ అయినప్పుడుతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గారన్నాను. అయితే ఇది కూడా తీసుకొచ్చేయండి. అనవసరంగా అడిగినట్టున్నా, ఇది నువ్వు మోసుకోవచ్చు కదరా. ఎందుకు ఇందాకేదో అన్నారు, మళ్ళీ చెప్పరా ఒకసారి? అదే అండి, జాయిన్ అయినప్పుడుతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గారన్నా. అంతే అంటారా? తొందరగా తొందరగా నీకు చెప్పాలి, తొందరగా. ఏంటి ఇందాకేదో అన్నారు, మళ్ళీ చెప్పరా ఒకసారి? వచ్చినప్పుడుతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గారన్నానండి. ఎక్స్క్యూజ్ మీ. వచ్చింది, మళ్ళీ చెప్పాలా? తినేసాక చెప్పచ్చా? తిన్నాక వేరే వాళ్ళకి చెప్దురు, కానీ ప్రస్తుతానికి తినక చెప్పండి. షీ గాట్ స్లిమ్ అండి, దెన్ కంపేర్డ్ టు ది జాయినింగ్ డేట్ షీ గాట్ స్లిమ్ అండి, అంతే. చూసావా మొన్న ఏమన్నావో? మీరు తిన్నాక నా డెస్క్ దగ్గరకు వచ్చేయండి, కొంతమంది మిగిలిపోయారు, వాళ్ళకి చెప్దురు కానీ. ఇక్కడికి వచ్చింది అడిగిడికి చెప్పడానికి. హాయ్. ప్రశాంత్కి సిగరెట్ కూడా తాగనివ్వట్లేదు. ఇంకెవరికి చెప్పాలండి? మా మామ ఆన్లైన్ ఉన్నారు, ఇందాక మీరు చెప్పిన తనకు చెప్పరా ప్లీజ్. మీ అమ్మాయి గారు వచ్చిన నుంచి పోలిస్తే చాలా తగ్గారండి. దూరంగా ఉన్నావు కదమ్మా, అందుకే ఇక్కడ దగ్గరున్న వాళ్ళు చెప్తున్నారు కదా విను. అభిజ్ఞ గారు, ఎంతమందికి చెప్పాలో చెప్పండి, అందరికీ బుక్ చేసారు, వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను. ఆలోచించి చెప్తాను. లెట్స్ టాక్ అబౌట్ అవర్ వీడియో ప్రొడక్షన్ ఏజెన్సీ. ఆన్ ది నెక్స్ట్ స్లైడ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అవర్ ఎకనామికల్ గ్రోత్ రేట్. అంటే అందరికీ వాయిస్ నోట్ పంపిస్తే స్పామ్ అనుకుని ఓపెన్ చేస్తారో చేయరు, ఇప్పుడు ఎలాగో అందరు ఒకటి చోటు ఉన్నారు కదా, ఒకసారి చెప్పండి. సో శ్రీ అభిజ్ఞ గారు, మన కార్యాలయంలో పనిచేస్తున్నప్పటి నుంచి పోలిస్తే చాలానే తగ్గారని చెప్పి అందరికీ మనం చేసుకుంటున్నాను. మీరందరూ ఈ విషయాన్ని ఓ నలుగురికి చెప్పి, ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్పమని చెప్పి, ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్పి, ఆ నలుగురిని అడుక్కుతున్నామండి. ఎక్కువ ఆలోచిస్తున్నానా? తర్వాత బాధపడే బదులు ఇప్పుడు ఆలోచించడం బెటరే కదా. ఏం చేద్దాం, ఎంతసేపు మనలో మనం ఆలోచించుకుంటాం? ఎవరిని అడుగుతామా?
అయినా నా లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ ఇంకొకరిని అడగడం ఏంటి? ఈ ఒకసారి అడుగుదాంలే. చెప్పే. చాలా అర్జెంట్. చెప్పు. నేను నీకు 4 pics పంపిస్తాను, అందులో ఏది బాగుందో చెప్పి పెట్టవా? దీనికి ఎంత ఓవరాక్షన్. సరే పంపి. సిరి చూసావా? చూసా, సెకండ్ బాగుంది. అందులో ఫేస్ లావుగా ఉంది. అయితే ఫస్ట్ బాగుంది. అందులో జుట్టు సరిగ్గా లేదు. థర్డ్ది బాగుంది. మూడో పిక్చర్లో ఎక్స్ప్రెషన్ అస్సలు బాగాలేదు, ఎవరు మూతి మీద కొట్టినప్పుడు. అట్లాంటప్పుడు 4వది పంపించి బాగుందా లేదా అని అడగచ్చు కదే, ఇంతలాగా అవసరమా? సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ 4 పిక్చర్ పెడతాలే. లైక్ కొట్టు, బాయ్. పెడతామా వద్దా, పెడతామా వద్దా? పెట్టేద్దాంలే. బాగుందా లేదా, బాగుందా లేదా? అసలు ఎన్ని లైక్స్ వచ్చాయో చూద్దాం. కొత్త లైక్స్ ఎన్ని వచ్చాయో చూద్దాం. అసలు ఎవరెవరు లైక్ చేయలేదు వాళ్ళని అన్ఫాలో చేసేద్దాం. పడుకుందాంలే. ఇదో కామెంట్ వచ్చినట్టుంది. అందం దమ్ము కొట్టి తన అందాన్ని పొగుడుకున్నా, నీ అంత అందంగా ఉండదేమో అండి. ఇలానే వదిలేస్తే పిచ్చిదైపోతుంది. ఏదో ఒకటి చేయాలి. అసలు ఎవడు వీడు? లెట్స్ ఫైండ్ హిమ్. దొరికాడు. అడ్రస్ అడ్రస్ అడ్రస్. ఎవరు కావాలండి? ఈ కామెంట్ పెట్టింది నువ్వేనా బుజ్జి? నేనే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అర్జెంటుగా డిలీట్ చేసేయమ్మా. నేనెందుకు చేయాలి? మొన్ననే మ్యానిక్యూర్ చేసుకున్నా. అవును, బాగుంది. చేశానక్క. థ్యాంక్స్ అమ్మా, బాయ్. నేను లేకపోతే ఏమైపోయేదో పాపం. ఇదేంటి ఇంకా చూస్తుంది? ఆ కామెంట్ ఇంకా ఉందా? నా ఫోన్లో కనిపించలేదే. అదా పాపం అభిమానంతో పెట్టాడని స్క్రీన్ షాట్ తీసుకున్నా. మాత్రమే తినది యాక్టింగే, అది అంత సెల్ఫ్ అబ్సెస్డ్ కాదు. అభి అభి అస్సలు కాదు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ ఫార్ములా.